బెజవాడ దుఃఖదాయిని బుడమేరంటున్నాం కదా ఇప్పుడు కొత్తగా మనం రాసుకోవాలేమో మున్నేరు ఖమ్మానికి దుఃఖదాయినిగా మారబోతోందా ఖమ్మంలో ఏం జరిగిందో కూడా చూద్దాం ఒకసారి ఆ ఆ ఇమేజెస్ కూడా ప్లే చేయండి ప్లీజ్ ఎస్ ఖమ్మంలో చూడండి పైనుంచి దానవాయిగూడ రాజీవ్ గృహ కల్ప నాయుడిపేట జలగవనగర్ కాలువొడ్డు మోతీనగర్ ప్రకాష్ నగర్ ఈ ఏరియా అంతా కూడా మున్నేరు పొంగి వచ్చి ముంచేసింది సో మున్నేరు ముంచడానికి ముందు ఖమ్మం సిటీ ఎలా ఉందో ఒకసారి చూస్తున్నాం మనము మున్నేరు పొంగి ఆ ప్రాంతం అంతా కూడా ముంచేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా ముంపు గురయ్యాయి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపు గురయ్యాయి దీనికి కారణాలు ఏంటి స్వయంగా స్వయంగా సీఎం ఏ చెప్తున్నారు రెండు కారణాలు ఒకటి చరిత్రలో కనివిని విని అనిగిన వర్షం ఖమ్మంలో మహబూబాబాద్లో నలభై ఐదు సెంటీమీటర్లు నెవర్ ఇన్ ద హిస్టరీ ఫస్ట్ టైం కురిసింది అంత పెద్ద వర్షం కురిసినప్పుడు తప్పది రెండవది ఆయనే స్వయంగా వెల్లడించారు ఇష్టానుసారం ఎంక్రోచర్లు చేసేసి కట్టేసుకున్నారు ఇళ్ళు సో వాటి మీదకి వచ్చేసింది సో ఈ మున్నేరు వాగ్ అంతా కూడా షింక్ అయిపోయింది దానివల్ల ఇదంతా కూడా ములిగిపోయింది అని చెప్పి చెప్తున్నారు మీరు ఖమ్మం హైవే నుంచి వెళ్తూ ఉంటే కూడా చూస్తూ ఉంటారు పొలం లేదు గట్టు లేదు వాగు లేదు ఊరు లేదు మొత్తం అంతా కూడా ఎలా పడితే అలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో వాటి కారణంగా ఈ మున్నేరు పొంగి ఈవెన్ ఖమ్మం అంతా కూడా అలా ముంపు గురైంది